వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. స్కూల్ పిల్లల ఆటపై కూడా ఈ చలానా చురువు. పెద్దపల్లి జిల్లా మంతనిలో జోరుగా బెల్లం పట్టిక వ్యాపారం. రామగుండం కమిషనరేట్ లో పట్టుబడ్డ కలప అక్రమ రవాణా చేసే ముఠ అరెస్ట్. గంగాపురి వద్ద నిలిచిపోయిన వాహనాలు. మంతని ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ బీపీ ఆపరేటర్ ప్రారంభోత్సవం. నెగోసియేషన్ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి. సంచలనం రేపిన పులిచర్మ. కేసులో 20 మంది కీలక నిందితులను అరెస్టు చేసిన రామగుండం సిసిఎస్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సేవాజ్యోతి శరణాలయంలో మాతృభాష దినోత్సవం. పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దుశ్చర్యపై కన్నీళ్లు చేస్తున్న భారతీయులు. ఔటర్ రింగ్ రోడ్డుపై అగ్నికి ఆహుతైన కారు. పెద్దపల్లి జిల్లా గోదావరిగని ప్రాంతంలో ఆటో డ్రైవర్ స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుని వెళ్లే వారిని శ్రీ ఏసీపీ రామగుండం ట్రాఫిక్ గారి ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా 30 మంది ఆటో డ్రైవర్స్ కి పరిధికి మించి ఎక్కించిన ఆటోలను ఈ చలానా ద్వారా జరినామా విధించడం జరిగినదని, అలాగే పరిధికి మించి ఎక్కించిన ఆటో డ్రైవర్స్ కి కొంతమందికి వేయడం జరిగినది, అలాగే కెమెరా ద్వారా కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం జరిగినది. ఇందులో భాగంగా సురేందర్ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి కొంతమంది ఆటో డ్రైవర్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పిల్లలని పరిధికి మించి ఎక్కించిన తగు చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పినారు. అలాగే ప్రతి ఒక్క డ్రైవర్ మద్యం సేవించి పిల్లలను ఎక్కించుకోకూడదని, ప్రతి ఒక్క డాక్యుమెంట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈరోజు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ గారి ఆదేశానుసారం ట్రాఫిక్ సిఐ శ్రీ కోటేశ్వరరావు గారి ఉత్తర్వు ప్రకారంగా ఎస్ఐ సురేందర్ గారు మరియు ఏఎస్ఐ రవీందర్ గారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలను ఎక్కించుకొని ఆటో డ్రైవర్సు చాలామందిని ఎక్కించుకొని పోతున్నారన్న అభియోగంతో వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా కొన్ని స్కూళ్ళల్లో స్కూల్కు తీసుకుపోయి వెళ్ళే మార్గంలో ఎస్ఐ సురేందర్ గారు ఆటో డ్రైవర్లను ఆపి చెక్ చేయగా చాలామంది ఉన్నారు. వారికి ఒక 30 మందికి ఈ చాలెంజ్ ద్వారా ఫైన్ వేయడం జరిగినది. అంతేకాకుండా వేరే ఎక్స్ట్రా ప్యాసింజర్ ఎక్కించుకొని వెళ్ళే వారికి కూడా కొంతమందికి వేయడం జరిగినది. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా కొన్ని స్కూళ్ళల్లో మన ఎన్టీపీసీ టౌన్షిప్ ఏరియాలోని స్కూళ్ళల్లో పోయి చూసేసరికి ఒక 30-40 ఆటోలు ఉన్నాయి. వాళ్ళు ట్రాఫిక్ వారిని చూసి ఆరుగురు ఎక్కించుకుంటూ ఓవ్వుకుంటూ కొంతమంది పిల్లల్ని అక్కడనే దించారు. ఆ పిల్లల్ని అందరినీ వాళ్ళని ఎంక్వైరీ చేయగా 15-16 మందిని ఎక్కించుకొని వెళ్తాండ్రు. ఈరోజు మీరున్నారన్న ఉద్దేశంతో మమ్మల్ని 6 ఎక్కించుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వస్తామని చెప్పిండ్రు. ఆటో డ్రైవర్లను విచారించగా వాళ్ళు కూడా అట్లనే చెప్పిండ్రు. దాన్ని దాంట్లో వారి ఆటో డ్రైవర్లకు మా ఎస్ఐ సురేందర్ గారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా మీరు పరిధికి మించి ఎక్కించినతో తగు చర్య తీసుకుంటాము, అలాగే ఫైన్లు వేయడం జరుగుతాయని హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్, ఏఎస్ఐ హైదరాబాద్ రవణ, కానిస్టేబుల్ రమేష్, అవినాష్ లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో జోరుగా బెల్లం పట్టిక వ్యాపారం. సత్యసాయి నగర్ లో ఎవరు నివాసం ఉండని ఇంట్లో 50 కిలోల పట్టిక బ్యాగును దాచిపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇంటి యజమాని బెల్లం పట్టిక బ్యాగును ఎక్సైజ్ శాఖలకు అప్పగించిన పోలీసులు. శ్రీని యొక్క అక్రమ టేకు కలప నిల్వన స్థావరాలపై రామగుండం కమిషనరేట్ పోలీస్ దాడులు భారీగా టేకు కలప స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పట్టుబడ్డ 7 వ్యక్తులు అరెస్ట్. ఎడ్ల శ్రీను మరియు ప్రధాన అనుచరులు 3 పరారీ. పక్క సాంకేతిక సమాచారంతో రామగుండం టాస్క్ ఫోర్స్
లాస్ట్ లా అండ్ ఆర్డర్ సిసిఎస్ పోలీస్ మంతని మండలం పోతారం గ్రామం కి చెందిన ఎడ్ల శ్రీను అక్రమ టేకు కల్పన స్థావరాలపై దాడులు చేసి 10 టేకు దొంగలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 7 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో అలాగే ఉన్న అడవులను కలప స్మగ్లర్లు విచక్షణ రహితంగా నరికివేయడంతో సంకల్ప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో పాటు పోలీస్ శాఖ కూడా ఈ యొక్క బాధ్యతను అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ అటవీ శాఖ సంయుక్తంగా అనేక సమావేశాలు చర్చలు అనంతరం ఎక్కడెక్కడ కల్ప స్మగ్లింగ్ జరుగుతుంది, ఈ నేపథ్యంలో పోతనగాని చెందిన ఎల్ల శ్రీను మరియు జన్నారం చెన్నూర్ కోటపల్లి నిల్వ ఈ ప్రాంతంలో అక్రమ టేగు కలప స్మగ్లర్లు చేసి సుమారు 20 మందిని గుర్తించడం జరిగింది. పోతారం కి చెందిన ఎడ్ల శ్రీను మరియు అనుచరులు గత కొన్ని సంవత్సరాలుగా గోదావరి అవతల ఒడ్డు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రల మంతని కాటారం కరీంనగర్ హైదరాబాద్ వంటి ప్రాంతాలకు అక్రమ కల్ప రవాణా చేయడం జరిగింది. కొద్ది రోజులుగా ఎడ్ల శ్రీనుపై కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుండి పనిలో ఉన్నాడు, పట్టుకొని అరెస్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అరింద సమీపంలో గ్రామంలో ఈ గోదావరి ఒడ్డున ఎలా డంప్ చేశారు అనేది ఆ వీడియో క్లిప్పింగ్స్ మన ప్రవీణ్ కొన్ని తీసుకుంటాడు, అవన్నీ మీ గ్రూప్లో వేస్తాడు. సో ఎన్ని ఫోటోగ్రాఫ్స్ ఎన్ని వీటితో పాటు మీరు విత్ ఇన్ 1 అవర్ 2 అవర్స్ వన్ అవర్లో ఇచ్చేస్తాను. మా కమ్యూనికేషన్ ఐటీ వింగ్ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎంత టెక్నాలజీ యొక్క జియో ట్యాగింగే విలేకరులకు అంటే ఇక అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతామంట బండి అట్లా ఏం కాదండి. అంటే ఏమన్నా అర్జెంట్ అభ్యర్థి ఏమైనా సమాచారం కావాలంటే మీరు ఇంత అన్యత భావించవద్దు. ఓకే పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం అడవుల్ని విచక్షణ రాహిత్యంగా నరికేసి అనేక విధంగా ఈ టేకుడ్డు మిగతా కలప స్మగ్లింగ్ చేసే వాళ్ళపై ఉక్కుపాదం మోపాలని దాంతోపాటు అటవీ శాఖతో పాటు పోలీసులు కూడా అదనపు బాధ్యతలు ఇటీవల సీఎం గారు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా సంబంధిత డిపార్ట్మెంట్ స్పష్టమైన మాకు ఆదేశాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ అధికారులతో అనేక సార్లు మేము చర్చలు ఇన్ అండ్ అవుట్స్ ఎట్లా టేకు మిగతా కలప ఎలా నరికివేయబడుతుంది, ఆ రూట్లు ఎక్కడ ఉన్నాయి, ఏ సామిల్స్ అమ్ముతున్నారు, ఏ విధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే దాని మీద కూలంకషంగా చర్చ జరిపి దాని యొక్క వివరాలన్నీ తీసుకుని పొందుపరిచి తర్వాత టెక్నాలజీని జియో ట్యాగింగ్ డ్రోన్ కెమెరాస్ అండ్ మిగతా ఆల్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ గూగుల్ మ్యాప్ ద్వారా పట్టుకుని లొకేషన్ తీసుకుని సుమారు 20 నోటోరియస్ టింబర్ వుడ్ స్మగ్లర్స్ని రామగుండం కమిషనరేట్లో గుర్తించడం జరిగింది. దాంట్లో ఈ మంతని ముత్తారం ఏరియాలో అట్లాగే జన్నారం కోటపల్లి నీల్వాయ్ నిన్నేల్ జైపూర్ అడవుల్లో అట్లాగే గచ్చిరోలి బార్డర్లో ఆసిఫాబాద్ బార్డర్లో ఉన్న ఈ ఫారెస్ట్ని విచక్షణ రహస్యంగా నరికే వీళ్ళందరినీ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న డ్రోన్ కెమెరా సాయంతో జియో ట్యాగింగ్ సాయంతో పక్కా సాంకేతిక సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిసిఎస్ అండ్ లా అండ్ ఆర్డర్ పెదపల్లి పోలీసులు కలిపి మంతని పోలీసులు కలిపి మంతని మండలం అరెంద గ్రామం సమీపంలోని గోదావరి ఒడ్డులోని ఇసుకలో డంప్ చేసిన తేగు దుంగలు అదేవిధంగా విలోచవరం ఆ గ్రామంలో దాచిన కొన్ని తేగు దుంగలు టోటల్ 10 తేగు దుంగల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అక్కడున్న వ్యక్తుల్ని కూడా సుమారు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ మాట్లాడే తీరు వాళ్ళ కాంటాక్ట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మొత్తం కలప మంతని మండలం కోతార గ్రామం చెందిన ఎడ్ల శ్రీను
మరియు వారి యొక్క అనుచరులు మధుకర్ కిషన్ అండ్ రాగం శ్రీనివాస్ వారి వాళ్లకు చెందినగా గుర్తించి స్వాధీనం చేసుకుని ఏడుగురిని ఫారెస్ట్ యాక్టు అట్లాగే వాళ్ళ దగ్గర కొన్ని డేంజరస్ ఇంప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫారెస్ట్ని దొంగతనం చేసి స్మగ్లింగ్ దాన్ని స్మగ్లింగ్ రూపేణ తీసుకొచ్చి ఈ దాచినందుకు సంబంధిత సెక్షన్ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపిస్తాం, మరిగిల్లి తిరిగి వాళ్ళని కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. కస్టడీలో తీసుకున్న తర్వాత ఎవరెవరు ఎడ్ల బళ్ళల్లో ఎన్ని గ్రామాల నుంచి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అట్లాగే మంతని మా ముత్తారం మహదేవ్పూర్ కాటారం ఈ ఏరియాలో అంటే భూపాలపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లాలో విచక్షణ రాహిత్యంగా ఏ విధంగా అడవులు నరుకుతున్నారో వాళ్ళ ఈ నెట్వర్క్ని అంతా బ్రేక్ చేసి దానికి ఎవరైనా అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు అటవీ శాఖ అధికారులు అయి ఉండొచ్చు వాళ్ళ పరోక్ష సహాయం ఉంటే వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడుతున్నాం. ఈ సుమారు 70 చదరపు అడుగులు వాల్యూ ఉంటుంది, సుమారు 3 లక్షల వాల్యూ. సో ఇంకో 2-3 డంపులు ఎక్కడో దాచినట్టు దాని కనెక్టింగ్ లింక్ మిస్ అయింది. సో దానికోసం కూడా సిసిఎస్ అండ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అడ్మిన్ అశోక్ గారు, రవి గారు, అట్లాగే ఏసీపీ గోదావరికని గారు, మంతని పోలీసులు, డీసీపీ సుదర్శన్ గౌడ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఫర్దర్గా ప్రోబ్ చేస్తాం. ఎడ్లసీను అనుచరులే కాదు, అట్లాగే గచ్చిరోలి బోర్డర్లో నుంచి కొంతమంది మహారాష్ట్రకు చెందిన వాళ్ళు కూడా అహేరి సిరోంచా డివిజన్కి చెందిన కొంతమంది స్మగ్లర్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏ సామిల్స్లో పెట్టారు, హైదరాబాద్లో ఏ టింబర్ డిపోలు పంపించారు, ఎంత కలుపు పంపించారు, ఎంతమంది ఆఫీసర్లు వారికి సహాయం చేశారు, అన్నీ కూడా అతి త్వరలో మీ ప్రశ్న ముందు తెలుసుకుంటే 4 ముఖ్యంగా ఎడ్లసీను అతని ప్రధాన అనుచరులు మధుకర్ కిషన్ అండ్ రాఘవ శ్రీనివాస్ ఇలా పరారీలో ఉన్నారు. వీళ్ళని కూడా అతి త్వరలో పట్టుకుని చట్టం ప్రకారం వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా మంతని గంగాపురి వద్ద మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్య ఇసుక లారీలతో వచ్చిపోయే వాహనాలు స్తంభించిపోయాయి. ఈ కథనంపై గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇసుక లారీల మూలంగా వాహనాలు స్తంభించిపోవడమే కాకుండా వ్యవసాయం చేసే రైతులకి బోరు బావుల నీరు అడుగంటిపోతుందని అన్నారు. అలాగే ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన జాతీయ రహదారి అదలకుతలం అవుతుందని తెలిపారు. అందువల్ల సామాన్య ప్రజానీకం రోడ్లపై తిరగడానికి భయపడే పరిస్థితి ఉందని, ఇదివరకు 1-2 సార్లు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగిందని, దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, దీనిపై ప్రభుత్వ ఖజానాకు లాభం ఉందని చెబుతున్నారు. కానీ సామాన్య ప్రజానీకం ప్రమాదాలలో చనిపోతే ఎలాంటి పారితోషికం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదని అన్నారు. అలాగే గతంలో తెలిపినప్పుడు స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ వాళ్ళు దీనిని అడ్డుకున్నారు అన్నారు. ఇసుక లారీలను నివారిస్తే భూగర్భ జలాలను కాపాడుకున్న వాళ్ళం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంతని జెడ్పీటీసీ సభ్యురాలు మూల సరోజన ఉన్నారు. అనంతరం మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ మాట్లాడుతూ సామాన్య ప్రజానీకం సుఖవంతమైన జీవితం గడపాలంటే ఇసుక లారీలు క్రమబద్ధీకరణలో నడిచే విధంగా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని అన్నారు. అలాగే ఇసుక లారీలపై ఎలాంటి కవర్లు పైకప్పు కప్పకపోవడం వలన ప్రయాణికులు లారీల వెనుక ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇసుక మాఫియా ద్వారా జరుగుతా ఉన్న ఇసుక దోపిడీ విషయంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి సహజ వనరులు దోపిడీ జరుగుతూ ఉన్న సందర్భం ఒకటి. రెండవది, అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన రోడ్లు కానీ, మన రైతు సోదరులకు సంబంధించిన పంట చేలు కానీ బోరు బావుల ద్వారా వ్యవసాయం చేస్తూ వ్యవసాయ సేద్యం చేస్తూ ఉన్న రైతు సోదరులకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఒక పక్షాన అయితే రవాణా సౌకర్యాన్ని భంగపరుస్తూ రోడ్లను అతలాకుతలం చేస్తూ ఎప్పుడు ఎక్కడికైనా ఏ సామాన్య ప్రజానీకం రోడ్డు మీద పోతే తిరిగి ఇంటికి వస్తాడనే భయాందోళనతో
ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతవాసులందరూ మరింత భయపడే అని చెప్తా ఉన్నప్పుడు కానీ వినిపించుకోలేని ప్రభుత్వం విషయంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్ జాములు, రోడ్ బ్లాక్లు ఈ ఇసుక లారీల వల్ల మరి అనేక మంది చనిపోవటం, అనేక మంది జీవితాల్లో మరి వారి కుటుంబాల్లో ప్రమాదం జరిగి ఏదో విధంగా నష్టం జరుగుతా ఉన్న కుటుంబాలకి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? ఇసుక వ్యాపారం చేస్తూ ఈరోజు ఇసుక రా వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తుందని చెప్తా ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతాలకు సంబంధించిన పర్యావరణం, వందలాది సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించిన, యువతకు సంబంధించి పర్యావరణం మరి ఈరోజు పొల్యూటెడ్ కావడం వల్ల అనేక మంది అనారోగ్యాలకు గురై ఆసుపత్రిలో దానికి మూడంతల రెట్టింపు ఖర్చు చేస్తూ ఉన్నది కనబడతలేదు. రెండవది, మా పంట చేలు భూగర్భ జలాలు ఎండిపోతూ బోరు బావుల ద్వారా సేద్యం చేసుకుంటున్న రైతు సోదరుడికి కోట్లాది రూపాయలు పంట నష్టం జరిగితే దాని గురించి మాట్లాడతలేదు. రోడ్లు కోట్లాది రూపాయల పరంగా రోడ్డు వేపిస్తే ఆ రోడ్డును నాశనం చేసి కోట్లాది రూపాయలు నష్టం జరిగితే దాని గురించి మాట్లాడతలేదు. ఇల్లీగల్గా ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్పాం, ప్రాక్టికల్గా చెప్పాం, మిషన్లు పెట్టి గోదావరి బేసిన్లో, మానేరు బేసిన్లో మిషన్లు పెట్టి మైనింగ్ రూల్స్కు వ్యతిరేకంగా ఇసుక తీస్తున్నారంటే పట్టించుకునే నాడు లేదు. కానీ ఇసుక వలన ఇంత రాబడి వస్తుంది, రాష్ట్ర రవాణా ఖజానాకి ఇంత వస్తుందని చెప్తా ఉన్నారు, కానీ దానికి పదింతల నష్టం మా ప్రాంత ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఈ ఇసుక వ్యాపారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం బంద్ చేయాలి, ఇసుక మాఫియాని తప్పకుండా శిక్షించాలి. అనేక మంది చనిపోతా ఉన్నప్పుడు కనీసం వారికి చనిపోతున్నప్పుడు అందరు ప్రజలు అక్కడ చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఇసుక మాఫియాకు వత్తసు పలుకుతూ చనిపోయిన కుటుంబ సభ్యులకి ఇట్లనే మీరు రోడ్డు మీద పోతే దెబ్బలు తగ్గుతాయి, చనిపోతారని చెప్పే అంత ధైర్యం వచ్చింది ఇక్కడ వాళ్ళకి. వీటన్నిటి విషయంలో కూడా ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. రెండు మూడు మార్లు ఈ మధ్యలో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆనాడు మేము ఖచ్చితంగా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఆపు చేయాలి ఇసుక వ్యాపారం, ఇసుక మాఫియాని ఆపు చేయాలి. నేను మా ప్రభుత్వం వస్తే ఆ రోజు కూడా కేటగరికల్గా ఖచ్చితంగా చెప్పిన, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రెండో రోజే ఇసుక లారీలను ఆపివేస్తామని చెప్పినాం. కానీ మా ప్రభుత్వం నాలుగు, ఆ ప్రభుత్వం ఉంది, మళ్ళా యథావిధిగా కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఫోన్ కిస్కా కొట్టడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మరి ఇప్పటి వరకు ఆపేస్తలేరు. అడుగుతాను, ప్రభుత్వం వాళ్ళది, చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటే ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాం, మాఫియా ఇసుక మాఫియాకు సంబంధించిన ఇసుక లారీలను బంద్ చేసే ధైర్యం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. జిల్లా బ్యారేజీలు మా మంత్రి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా మంత్రి నియోజకవర్గంలో దాదాపు 27 ఇసుక కార్లు కొనసాగుతున్న క్రమంలో రోజుకు వందలాది ఇసుక లారీలు, కంకర మరియు ఇతర నిర్మాణ సామాగ్రి వెళ్తున్న లారీలతోటి ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజులు పెద్దపల్లి నుంచి మాదేపూర్ అన్నారం వరకు కూడా రోజు వందలాది కిలోమీటర్లు ఈ రోడ్డు జామ్ కావడంతో ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కసారి గంట అరగంట సేపు కూడా రోడ్లు జామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ బండరాలతో పెద్ద పెద్ద బండరాలు, ఇసుక కంకరాలతో వెళ్తున్నటువంటి ఆ లారీల వలన ఆ ప్రజలు కూడా అటు వెనుక ప్రయాణించాలంటే కూడా భయపడే పరిస్థితి మధ్యలో ఉంది. పోలీసు కానీ రెవెన్యూ కానీ ఏదో ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడం మళ్ళీ యథా మామూలు అనే పరిస్థితి ఉంది. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే లారీల పైన ఎలాంటి టార్పాలిన్ వేయకుండా రక్షణ సూత్రాలు పాటించకుండా ఇసుక యజమానులు కానీ అదేవిధంగా బండరాలు కంకర సరఫరా చేసే లారీ యజమానులు కూడా వాళ్ళు ప్రజల ప్రయాణికుల యొక్క అవసరం పట్టించుకోకుండా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు రవాణా శాఖ అధికారులు, ఆర్టీఏ కానీ, పోలీసు, రెవెన్యూ ఇటువంటి అక్రమంగా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి లారీల విషయంలో నియంత్రించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ చేసి మంత్రి ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ బీపీ ఆపరేటర్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విచేసి డిజిటల్ బీపీ ఆపరేటర్ ను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా తమ యొక్క బీపీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మిషన్ యొక్క పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు పెద్దపల్లి జిల్లాకు ఈ నూతన పరికరాలు 4 మిషన్లు పంపించడం జరిగిందని, అందులో ఒకటి మంతని స్థానిక ఆసుపత్రిలో నియమించడం జరిగిందని అన్నారు. అలాగే గర్భిణీ స్త్రీల కోసం పరీక్షలు చేసేందుకు గతంలో లేడీ డాక్టర్ లేరని, ఈ నెల 12వ తారీఖున 4 లేడీ డాక్టర్లు నియమించడం జరిగిందని, వారికి సంబంధించిన నియామక పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ ప్రదీప్ కుమార్, అలాగే మంతని ఆసుపత్రి సూపరింటెండెంట్ జెడ్పీటీసీ సభ్యురాలు మూల సరోజన మరియు మాజీ ఉప సర్పంచ్ ఇనుమల సతీష్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మంతని ప్రభుత్వ జూనియర్ కళాశాల వారోత్సవాలకి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కళాశాలలో చదివే విద్యార్థులు ఒక నిర్దిష్టమైన దారిని ఎంచుకొని విద్యారంగంలో ముందుకు రావాలని సూచించారు. అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ నేరేళ్ల వేణుమాధవ్ గారి శిష్యుడైన రాజ్ కుమార్ ఈ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేయడం ఈ కళాశాలకు గర్వకారణమన్నారు. అలాగే రాజ్ కుమార్ గారిని తన వంతు కృషిగా రోజు 1 గంట మిమిక్రీ క్లాసులు నిర్వహించాలని కోరారు. అలాగే విద్యార్థులు ఒక విద్యలోనే కాకుండా అన్ని రంగాలలో ముందుకు పోవాలని సూచించారు. ఈ కళాశాల అభివృద్ధికి ముందు పీజీ స్థాయిలో తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం క్రీడలలో మరియు విద్యారంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. బడ్జెట్ చేసిన దానికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్ వారు మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాంలో మన జిల్లాకి వచ్చిన 4 మిషన్స్లో ఒకటి ఇక్కడ, మిగతా వివిధ ప్రాంతాల్లో కూడా పెట్టడం జరిగింది. మరి ఇది ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా డాక్టర్లు కూడా వారితో వచ్చిన పేషెంట్స్కి అవగాహన పెంచి బీపీలు చెక్ చేసుకోవడానికి ఇతర ప్రాంతాలకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ వెళ్ళకుండా మరి ఇక్కడ ఉన్న పేద ప్రజానికానికి చాలా వరకు కూడా వారికి వైద్యపరంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలియకుండా ఉంటాయి కనుక ఇలాంటి పరికరాలు డయాగ్నోస్ చేయడానికి తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఇంకా అనేక పరికరాలు తీసుకొచ్చే కార్యక్రమంలో నేను ఇప్పుడే సూపరింటెండెంట్ గారికి. సింగరేణి యాజమాన్యం చేపట్టిన కళ్యాణి కని మెగా ఓపెన్ కాస్ట్ కింద భూములు కోల్పోతున్న రైతులతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి సమావేశం నిర్వహించారు. కాశీపేట మండల రెవెన్యూ కార్యాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సర్వే నెంబర్ 146-147 లో 50 ఎకరాల భూమిని ఇప్పటికే పూర్తి అయిందని, రైతులు నోటీసులు పూర్తి చేసి 50 ఎకరాల భూమిని ఓసీ కింద కోల్పోతున్న నేపథ్యంలో ఎకరాకు 6 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు, రైతులతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, సింగరేణి ఏరియా జిఎం అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బంది అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అందరూ ఒకే రోజు వస్తారంటే ఒకే రోజు పెట్టుకుంటారు, లేదా మీరు ఎప్పుడెప్పుడు ఒకరొకరు వెళ్తారు ఆ రోజు అంటే మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే ఒక రోజు 2 రోజులు ఇలా డిలే అవుతుంది. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు సబ్ కలెక్టర్ గారు ఉండరు కదా, అన్నిసార్లు ఉండరు, కొన్నిసార్లు ఉండొచ్చు కొన్నిసార్లు ఉండకపోవచ్చు. మీరు అది చూసుకోండి, ఒకే రోజు అందరూ వస్తారంటే ఒకే డేట్ ఇస్తారు. ఓకే, లేదు ఇప్పుడు ఈ రోజు వచ్చారు కదా ఇలా ఒకే రోజు వచ్చి తీసుకెళ్తామంటే మీ ఇష్టం అది, లేదా మేము ఎప్పుడవుతుంది మాకు ఎప్పుడు టైం దొరుకుతుంది అప్పుడు వచ్చి తీసుకెళ్తామంటే అది అయినా మీ ఇష్టం. డిస్ట్రిక్ట్ లెవెల్ నెగోషియేషన్ కమిటీ కాశీపేటలో ఈ సింగరేణి వాళ్ళు తీసుకుంటున్న 50 ఎకరాకి డిస్ట్రిక్ట్ లెవెల్ నెగోషియేషన్ కమిటీ అని ఉంటుంది, దాని కింద ఫైనల్ చేయడానికి వచ్చాము. ఆ వస్తే ఇక్కడ చాలా మంది ప్రజావాణిలాగా నడుస్తుంది. అన్ని ల్యాండ్ సమస్యలు 50 ఎకరాలు 6 లక్షలకి ఫైనల్ అయింది. జియో 120 కింద 120 మండల్ మీటింగ్ ఉంటే అక్కడికి వస్తే మీరు వచ్చిందని తెలిసి వచ్చిన
అదర్వైజ్ నేను ఎవరికి నేనే చెప్పను, నేనే డైరెక్ట్ వెళ్తున్నాను. కానీ ఈ రోజు ఉండింది ప్రోగ్రామ్, ఇదే రెండు మూడు రోజుల ముందే డేట్ ఇచ్చాం. ఈ రోజు ఇది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. ఇది మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇస్తే వాళ్ళు కరెక్ట్ గా రాస్తారు. మీరు ఏమి ఇవ్వకపోతే వాళ్ళకి ఏం అర్థం రాసుకుంటాం, తర్వాత బాధపడేది వాళ్ళు అదే కదా. ఏది తెలిసి రాసుకుంటాం, వాళ్ళు చెప్తే క్లారిటీ ఉంటుంది, చెప్పినప్పుడు ప్రాబ్లం అవుతుంది. చెప్పాలి మీరు ఏదంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తే కరెక్ట్ గా మన వర్షన్ అనేది వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి ఎంత వరకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంతే రాసుకుంటారు. తర్వాత మేమే అంటాం ఏంటి వీళ్ళు ఇలా ఇలా రాస్తున్నారు, అన్ని తప్పు తప్పుగా రాస్తారని మనమే అంటాము కదా. సో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. పోలీస్ మరియు అటవీ శాఖ సమన్వయంతో చాక
ఏకచక్యంగా వన్యప్రాణుల వేటగాళ్లను అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కలప అక్రమ రవాణా అడ్డుకట్టు వేయడానికి, అటవీ సంపదను సంరక్షించడానికి పోలీస్ శాఖ అటవీ శాఖ సమన్వయంతో కలిసి పనిచేయడం జరుగుతుందని, అడవులను ధ్వంసం చేస్తున్న స్మగ్లర్లపై పోలీస్ అటవీ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ దాడులు చేస్తామన్నారు. దాడుల సమయం పెట్రోలింగ్ సమయంలో పోలీస్ వారు అటవీ శాఖకు సహకరిస్తామన్నారు. పులి చర్మం కేసు విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులను పట్టుకోవడంలో పాల్గొన్న సిసిఎస్ సిఐ శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ సిఐ సాగర్, సిసిఎస్ ఎస్ఐ కిరణ్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సమ్మయ్య సిబ్బందిని సిపి సత్యనారాయణ అభినందించారు. అయితే ఆ పెద్ద పులి చర్మం దొరికినప్పుడు ఒక వ్యక్తిని వాళ్ళు అదుపులో తీసుకున్నారు. ఆ పెద్ద పులి చర్మం ఎక్కడి నుంచి వచ్చిందనే సోర్స్ చాలా అంబిగ్యూటీగా ఉండడంతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పోలీస్ ఆ ఇంటరాగేషన్లో పోలీస్ హెల్ప్ కావాలని చెప్పడంతో రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాగర్ వాళ్ళ టీముల్ని పంపించడం జరిగింది. విత్ఇన్ 24 అవర్స్ ఆ యొక్క చర్మం జైపూర్ మండల్ శివార్ గ్రామం అవుట్స్కర్ట్స్లో అటవీ ప్రాంతంలో ఒక పెద్ద పుల్లిని వేటగాళ్ళు మిగతా జంతువులు వేటాడే ఈ టోకల్ శేఖర్, మల్లయ్య, రవీందర్ అనే ఈ యొక్క ముఠా సాయిలు అనే ఈ నలుగురు ముఠా ఇంటికి కూడా ఈ యొక్క యానిమల్ ట్రాకర్స్ అందుబాటులోకి వచ్చి ఆ సమాచారం షేర్ చేశారు. సో వీళ్ళ ఒక ఇది కలిగింది. మామూలుగా జింకలు అడవి బందులు పడితే పెద్ద ఏముంది, పెద్ద పులు పడితే గోడ్లు చర్మం అమ్ముకోవచ్చు అనే భావన ఒక ఆశ కలిగింది వీళ్ళకి. 4వ తారీఖున ఏదైతే ఈ మొసళ్ళ మడుగు ఈ అటవీ ప్రాంతం శివారు అటవీ ప్రాంతం నుంచి గోదావరి నదిలోకి నీళ్లు తాగడానికి తరచు యానిమల్స్ వెళ్ళే కీలకమైన మార్గం అది, స్లోప్ అండ్ బాటిల్ నెక్ ఉంటుంది, ఆ మార్గంలోనే వెళ్తే రాత్రిపూట అది కనిపెట్టి వీళ్ళు దాన్ని వైర్ని ఎక్స్టెన్షన్ చేసి 700-800 మీటర్లు ఈ లైవ్ వైర్ తగిలించారు. 6వ తారీఖు నైట్ ఒక అడవి పంది విద్యుత్ ఘాతానికి గురై దొరకడంతో దాన్ని యథాలాపంగా వాళ్ళు దాన్ని ఆ మాంసం తీసుకుని అమ్ముకుంటాం లేకపోతే వాడటం జరిగింది. మళ్ళీ 7వ తారీఖు కూడా నైట్, 7 జనవరి నైట్ కూడా ఈ వైర్ని అమర్చారు. ఎర్లీ మార్నింగ్ 3-4 గంటల మధ్యలో ఆ వైర్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ చూసుకుంటారన్నమాట. వచ్చి చూసుకునేటప్పుడు ఒక పెద్ద ఎంత భారీ పెద్ద పులి పడిపోయి చనిపోయి ఉంది. ఇమీడియట్గా చాలా భయం వేసింది వాళ్ళకి. ఆ జంతువుల యొక్క కదలికల్ని వాటి యొక్క పాద ముద్రలు గుర్తుల ద్వారా పసిగట్టి వాటి గణనం చేయడం కానీ ప్రతిరోజు నివేదికలు రిపోర్ట్లు అటవీ శాఖ వాళ్ళకి ఇప్పించడం ద్వారా వాటి సంరక్షణకి చర్యలు తీసుకోవడం, మిగతా చర్యల కోసం వాళ్ళు వినియోగించడం జరిగింది. ఇనీషియల్గా వాళ్ళు ప్రజలు లేదా పిల్లలు ఎవరు కూడా పెద్ద పులి బాధ పడకూడదని ప్రజలు చెప్పడంతో పాటు శివార గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఆర్గనైజ్డ్ వేలో వేలను మళ్ళీ కస్టడీ తీసుకుని ఎన్ని చోట్ల చీటింగ్ చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ తెలంగాణ. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవాజ్యోతి శరణాలయంలో మాతృభాష దినోత్సవం సందర్భంగా సరస్వతీదేవికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి మాట్లాడుతూ, ప్రతి తల్లి తండ్రి గురువు మాతృభాష తెలుగును కాపాడాలని కోరుతూ, నేటి ప్రభుత్వం విద్యా సంస్థలు కూడా ఆంగ్లం మోజు వదిలిపెట్టి మాతృభాష తెలుగును ప్రవేశపెట్టాలని, ప్రభుత్వం స్పందించి స్వభాష స్వజాతి స్వధర్మాన్ని పాటించాలని సూచించారు. మమ్మీ ఆంటీ అంకుల్ డాడీ పదాల కంటే అమ్మ నాన్న పదాలకు ఆత్మీయ అనురాగం, ప్రేమ ఆప్యాయతలు, అనుబంధాలు,
అన్ని కలిసి ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి సేవా ప్రముఖ్, గజ్జెల్లి మల్లేశం, మాతృజ్యోతి అన్నపూర్ణమ్మ, లక్ష్మి, సుజాత, విజయ్, సర్వ మాధవ్జిత్, విద్యార్థులు, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మ అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది, అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో గుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణ లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. ఫిబ్రవరి 14 రోజున పుల్వామాలోని అత్తాపూర్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిపై ప్రతి భారతీయుడు కన్నీరే చేస్తున్నాడు. అది ఎలాగంటే, మన దేశం నుండి పారుతున్న సింధు నది జలాల వారికి వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తే 80% పాకిస్తాన్ ఎడారిగా మారుతుందని, అలాగే 370 ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించి భారత రాజ్యాంగంలో చేర్చాలని, అలాగే భారత సైనికులకు స్వతహాగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కల్పించాలని అంటున్నారు. అలాగే భారత సైనికులకు అండగా ఇంటికొక సైనికుడిగా బయలుదేరి దేశ రక్షణలో ముందుంటామంటున్నారు. అలాగే సైనికులపై జరిగిన దుశ్చర్యను దృష్టిలో ఉంచుకుని జవానుల ఆత్మశాంతి చేకూరాలని ముత్తారం మండలం ఓడేడు గ్రామస్తులు ఒక పాట రూపకంగా సైనికులకు సంతాపాన్ని తెలియజేశారు. ఫిబ్రవరి 14 నాడు పుల్వామాలో జరిగిన ఆ ఘటన అనేది ఒక దుశ్చర్యగా దేశమంతటా ఖండిస్తుంది. మేము కూడా ఖండించడం జరిగింది. ఆల్రెడీ కొవ్వత్తుల ర్యాలీ తీయడం జరిగింది. కానీ ఈరోజు మా స్పందన అనేది మీడియాకు మేము చెప్తున్నాం. మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ నిధికి మా వంతు సహాయంగా యువకులందరూ 50, 100 ఈ రూపకారంగా మేము పంపించడం జరిగింది. మేము ఇలాంటి దుశ్చర్యలు ఎన్ని జరిగినా మా తల్లిదండ్రులకు మేము చెప్పి మేము ఇంటికొక సైనికుగా మేము బయలుదేరుతామని ఈ ప్రజాముఖంగా మేము చెప్పడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ కూడా సైనికులకు పూర్తి స్వేచ్ఛ కల్పించి ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించి దాన్ని భారత రాజ్యాంగంలో విలీనం చేయాలని, వాళ్ళకి అట్లాంటి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే వాళ్ళు దాన్ని ఒక దుర్వినియోగం చేస్తున్నారు, అలాగే మన దగ్గర నుండి నీళ్లు పోతేనే పాకిస్తాన్ వాళ్ళు బ్రతుకుతున్నారు, మన దగ్గర నుండి ఆ రివర్ అనేది ఆపేస్తే వాళ్ళు 80% మట్టుకు ఎడారిగా మారుతుంది, మరి మనం అలాంటి చర్యలకు ఒడిగట్టడం లేదు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి, నరేంద్ర మోడీ గారు సైనికులకు మాత్రం పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇలాంటి చర్యలు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలాంటి చర్యలు మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని నేను మా అందరి యూత్ తరఫున భావిస్తున్నాను. ముత్తారం ZS స్కూల్లో మన ఫిబ్రవరి 14 పుల్వామా అత్తాపూర్లో జరిగినటువంటి దుశ్చర్యపై మనోభావాల వ్యక్తీకరణ కోసం స్కూల్ టీచర్ వెంకటరమణ గారి మనోభావాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. పుల్వామాలో జరిగినటువంటి మన వీర జవాన్ల పైన జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క దాడి అది ఏమైనది, మరి పిరికిపంద చర్యగా ఆవత్ భారతదేశము మేము ముక్తఖండంతో దాన్ని ఖండిస్తూ ఉన్నాము. అయితే ఈ వీరమరణం పొందినటువంటి వీర జవాన్లకు భారతదేశం ఆవత్ భారతదేశం మొత్తం కూడా మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ కొవ్వత్తుల ద్వారా ర్యాలీల ద్వారా మేము వాళ్ళ వీర జవాన్ల వెనుక ఉన్నామంటూ తెలియజేస్తూ ఉన్నాము.
భారతదేశం కూడా అలాంటి పిరికి పందల్ని వేరివేసేటువంటి అంటే వీళ్ళకు కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 371 ఆర్టికల్ ఏదైతే ఉన్నదో అలాగానే మన సైనికులకు కూడా అలాంటి అటానమస్ ఉన్నట్లయితే వాళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఇలాంటి చర్యలు జరగకుండా చేస్తారని మన భారత ప్రభుత్వం కూడా దీన్ని గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే మన వీరమరణం పొందినటువంటి వీర జవాన్లకు వారి యొక్క కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగనే ఈ వీర జవానులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మరణానికి అందరం కూడా వారి వెనుక ఉన్నాము, వారి కుటుంబం వెనుక ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ ఇలాంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి దేశాన్ని సహాయం తీసుకొని అక్కడున్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ప్రతి ఒక్కరిని ఏరివేయాలని యావత్ భారతదేశం తెలియజేస్తుంది. ఇది కూడా నా భావాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. రాక్షస చేతిలో హతమైపోయినారా, ఈ నిజమైన రాక్షస చేతిలో హతమైపోయినారా, మీ భార్య బిడ్డ తల్లిదండ్రుల విడిచి కనుమరుగయ్యినరా దేశానికే మీరు వెలుగు దివ్యాలయ్యా అమర వీరులారా, దేశానికే మీరు వెలుగు దివ్యాలయ్యా అమర వీరులారా, ఆత్మాహుతి దాడిలో అంతమైపోయిన ఓ జవానులారా, ఓ జవానులారా, మరవలేనిది మీ త్యాగమయ్యా అమర వీరులారా, మరవలేనిది మీ త్యాగమయ్యా అమర వీరులారా, భరతా భూమి రక్షణ కోసము అసలు బాసినరా, దేశానికే మీరు వెలుగు దివ్యాలయ్యా అమర వీరులారా, దేశానికే మీరు వెలుగు దివ్యాలయ్యా అమర వీరులారా, ఆత్మాహుతి దాడిలో అంతమైపోయిన ఓ జవానులారా, ఓ జవానులారా, ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉరికించి కొడతామయ్యా, ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉరికించి కొడతామయ్యా, భరత జాతి ఖ్యాతిని మేము నిలుపుకుంటామయ్యా, నిలుపుకుంటామయ్యా, దేశానికే మీరు వెలుగు దివ్యాలయ్యా అమర వీరులారా, దేశానికే మీరు వెలుగు దివ్యాలయ్యా అమర వీరులారా, ఆత్మాహుతి దాడిలో అంతమైపోయిన ఓ జవానులారా, ఓ జవానులారా, అందుకోండి అందుకోండి అమర వీరులారా, అందుకోండి అందుకోండి అమర వీరులారా, మా వందనాలు మీరు అందుకోండయ్యా ఓ జవానులారా, ఓ జవానులారా, మరవలేని మీ త్యాగాలు ఓ జవానులారా, మరవలేని మీ త్యాగాలు ఓ జవానులారా, మేము మరిచి మేము ఉండలేమయ్యా అమర వీరులారా, అమర వీరులారా, ఈ కఠిన రాక్షసుల అంతు చూసేదాకా ఆగలేము మేము, ఈ కఠిన రాక్షసుల అంతు చూసేదాకా ఆగలేము మేము, వాళ్ళను ఊరుకోయ్యాలను వస్తాయి చూడాలయ్యా, దేశానికే మీరు వెలుగు దివ్యాలయ్యా అమర వీరులారా, దేశానికే మీరు వెలుగు దివ్యాలయ్యా అమర వీరులారా, ఆత్మాహుతి దాడిలో అంతమైపోయిన ఓ జవానులారా, ఓ జవానులారా, ఓ జవానులారా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. కారు మేడ్చల్ నుండి పటాన్ చెరువు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సజీవ దహనమైన వ్యక్తితో పాటు తీవ్ర గాయాలైన మరో ఇద్దరిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోదావరి కని శారదానగర్ లో ఉన్న బాలికల జూనియర్ కళాశాలలో
వార్షికోత్సవ వేడుకలు విద్యార్థుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆటపాటలతో విద్యార్థులు అలరించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, తెలంగాణలో మా కాలేజీ క్రమశిక్షణతో చదువులో ఆటలో పాటలతో ముందుంటుందని అన్నారు. ప్రైవేటు కాలేజీల కంటే ధీటుగా మా కాలేజీ ఉంటుందని పేర్కొన్నారు. తదుపరి కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మా కాలేజీలో చదివే విద్యార్థులకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. మా కాలేజీ విద్యార్థుల కోసం చాలా మంది దాతలు మధ్యాహ్న పౌష్టికాహారం ఇవ్వడానికి స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ఎన్టీపీసీ వారు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. వారందరికీ మా విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం మనకి మిల్క్ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి చాలా మంది కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత గౌరవ సుభాష్ మేడం గారు, తర్వాత మన స్టాఫ్ అందరూ కూడా కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం వల్ల జనవరి 11 నుంచి మనం మొదలుపెట్టిన మధ్యాహ్న మిల్క్ కార్యక్రమాన్ని ఈరోజు వరకు కూడా కొనసాగించుకోగలిగాము. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్కి మనకు సహాయ సహకారాలు, ఆర్థిక సహాయం అందించే అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం మనకి ఎన్టీపీసీ వాళ్ళు కూడా ఆర్ఓ ప్లాంట్ దాదాపు 10 లక్షల నుంచి ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది షార్ట్లీ ఓపెనింగ్ అవుతుంది. వారికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పరంగా కూడా 2016-17 మనకు శాంక్షన్ అయిన టాయిలెట్ బ్లాక్ మనం కట్టుకోలేకపోయాము. 16-17 అధికారుల యొక్క మనకి మంచి తనం వల్ల ఆ సంవత్సరం 3 సంవత్సరాల కింద శాంక్షన్ అయిన బడ్జెట్ను తిరిగి మనం పొందగలిగాము. అది కమిన్స్మెంట్ ఆ వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా మనం జూన్ వరకు మనకు ఉపయోగంలోకి వస్తుందని ఆశిస్తున్నాము. తర్వాత ఈ సంవత్సరం మనకి గౌరవ ఎమ్మెల్యే గారు, సోమారావు సత్యనారాయణ గారు కూడా అడిషనల్ క్లాస్రూమ్స్ అడగడంతోనే 90 లక్షల ఒక 8 అడిషనల్ క్లాస్రూమ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వ నిధుల నుంచి. వారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజున మనం ఇంత ఆనందంగా చదువుకోగలిగాము. ఈ సంవత్సరం మనము బాగా చదువుకోగలిగాము. టార్గెట్స్ రీచ్ కాబోతున్నాము. వీటన్నింటి వెనుక ఎంతోమంది యొక్క సహకారము, ప్రభుత్వ పరంగా కావాల్సిన సౌకర్యాలు, దాతల యొక్క సహకారం వల్ల వీటన్నిటి మనం సాధించుకోగలిగాం. కాబట్టి వీటన్నింటిని మనం ఉపయోగించుకొని రాబోయే ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ పొందాలని, తర్వాత రిజల్ట్స్ ద్వారా ఈ పర్సంటేజీల ద్వారా అనేక మెరిట్ స్కాలర్షిప్స్ మనకి జూన్లో అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి వాటిని మీరు సాధించుకోగలని ఆశిస్తూ, మీరందరూ కూడా జీవితంలో మంచి పౌరుగా ఎదగాలని, మీ యొక్క టార్గెట్స్ను రీచ్ కావాలని శుభాకాంక్షలు అందిస్తూ ముగిస్తున్నాను స్పీచ్. We miss all you, like my teachers, friends and juniors, like my sisters. ఈ కాలేజ్ నాకు చాలా ఇచ్చింది యాక్చువల్గా. ఫ్రెండ్స్ని, టీచర్స్ని, సిస్టర్స్ని యాక్చువల్లీ కొంచెం టెన్షన్ ఉంది. క్లాస్ పెట్టండి ఒకసారి. ఓకే, యాక్చువల్లీ ఇక టీచర్స్ని చూసి చాలా నేర్చుకునేది ఉంది. చాలా నేర్చుకున్నాం. ఇంకా మేము టీచర్స్కి మంచి మెరిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ లెండింగ్ యువర్ ఇయర్స్ ఫర్ మై స్పీచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. Get out of here.
ఎలా చదువుకోవాలనుకుంటే నేను బోర్డ్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ వచ్చాను. ఇక్కడ చాలా స్టడీ అయితే సూపర్ ఉంది, డిసిప్లైన్ కూడా చాలా బాగుంది. నేను ఈ కాలేజ్కి వచ్చి చాలా నేర్చుకున్నాను, డిసిప్లైన్ కానీ స్టడీ కానీ. తర్వాత మనకి జాబ్ ఏం చేయాలన్నా టీచర్ వాళ్ళు ఏజ్ గ్రూప్ తీసుకొని తర్వాత ఏం చేయాలో అన్నీ కరెక్ట్ చెప్తారు. స్టడీ మనకు వస్తే సూపర్ ఉంటుంది ఈ కాలేజ్లో. నేను ఇంకా మా కెమిస్ట్రీ సార్కి తీసుకోవడానికి అందరికీ చాలా టైం చెప్పాలి, ఎందుకంటే నా కెమిస్ట్రీ కాదు సార్ వాళ్ళని కెమిస్ట్రీ కానీ చాలా నేర్పించారు. సో వెరీ థ్యాంక్స్ టు కెమిస్ట్రీ సార్, ఇంకా బాటనీ జువాలజీ సార్కి కూడా చాలా చెప్పాలి. అందరు టీచర్స్ అందరు సార్స్ కూడా శుభ్రంగా చెప్తారు. ఆ డిస్ట్రిక్ట్ అన్నీ నెంబర్ వన్ కాలేజ్ అంటే గౌర్ జూనియర్ గర్ల్స్, దిస్ ఇస్ బెస్ట్ ఖచ్చితంగా చెప్తాను. గవర్నర్ కన్నా వారు డిస్ట్రిక్ట్లో స్టేట్లో గౌర్ జూనియర్ గర్ల్స్ ఇస్ ద బెస్ట్ కాలేజ్. థ్యాంక్ యూ. కొంచెం శాడీ ఉంది కాలేజ్ న్యూస్ బట్టి వెళ్తున్నాను. కొంచెం కాలేజ్ స్టూడెంట్స్ టీచర్స్ నా ఫ్రెండ్స్ చాలా మెయిన్ వాళ్ళని వదిలి వెళ్తున్నందుకు చాలా అంటే చాలా అంటే చాలా బాగా ఉంది. ఇంకా టీచర్స్ కూడా వెళ్తున్నందుకు చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏంటో తెలియదని ఐ మిస్ కాలేజ్ డేస్ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె అంజయ్య, లెక్చరర్స్ సంపత్, రాజేందర్, రజిత, అధ్యాపక బృందము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని ముత్తారం మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో గతంలో వేసిన బోర్వెల్ 5 నెలలుగా పనిచేయడం లేదు. ఈ సందర్భంగా అంగన్వాడీ అధ్యాపకురాలు బర్ల సత్యవతి మాట్లాడుతూ గత 5 నెలలుగా బోరు పనిచేయడం లేదని, దీనిపై గతంలో ఉన్నతాధికారులకు తెలుపుకున్నామని, వారు ఎలాంటి చర్య తీసుకోలేదని, అందువల్ల పిల్లలకు నిత్యావసరమైన నీరు లేకపోవడం వల్ల దూరం నుండి నీళ్లు తీసుకురావాల్సి వస్తుందని తెలిపారు. తద్వారా పిల్లలకు ఎంతో ఇబ్బంది అవుతుందని, వచ్చేది వేసవికాలం కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి బోర్ రిపేర్ చేయించి దానికి ఒక మోటార్ వేయించాలని విజ్ఞప్తి చేశారు. మా పిల్లలకి ప్రతిరోజు వాటర్కి నీళ్ళ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉన్న మండలంలో ఉన్న హెడ్ క్వార్టర్లో ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి దానికి మరమ్మతులు కానీ ఏమీ కానీ వాళ్ళు చేయడం లేదు. కావున మా పిల్లల కొరకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఎంత ఇప్పటికైనా కూడా అధికారులు తొందరగా స్పందించి మాకు ఆ వాటరు మంచిగా వచ్చినట్టు బోరింగ్ను రిపేర్ చేయించి దానికి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మొబైల్ ఏటీఎం వ్యాన్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే మొదటిసారి మొబైల్ ఏటీఎం సేవలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నాబార్డ్ వారి సౌజన్యంతో మొబైల్ వ్యాన్ను కలెక్టర్ భారతి హోలికేరి పచ్చజెండా ఊపి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఏటీఎం లేని గ్రామీణ ప్రాంతాలలో మొబైల్ ఏటీఎం వ్యాన్ షెడ్యూల్ ప్రకారంగా ఆ ప్రాంతాలలోని ప్రజలు ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యతపై మరియు గృహ వ్యవసాయ అనేక రుణాలపై ప్రచారంలో తెలపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ సహకార బ్యాంక్ అధికారి సంజీవ్ రావు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ నారాయణ, గాయత్రి మరియు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐటీఎం ఫెసిలిటీ లేకుండా చెన్నూరు లాంటి చోట కూడా క్యాష్ ఉండట్లేదు. దానికోసం ఇప్పుడు దేగాము కానీ చాలా రిమోట్ ఏరియాలో మా బ్రాంచెస్ ఉన్నాయి, వాటి అన్నింటిలో సరిగ్గా టైం క్యాష్ ఉండట్లేదు అన్నారు. ఇదైతే ఏంటంటే కార్డు డిజిటల్ పేమెంట్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, కార్డు ఉంటేనే పని అవుతుంది. ప్లస్ వాళ్ళకే పాస్వర్డ్ కానీ అది కానీ ఉంటుంది కాబట్టి ఎక్కువ మేము డిజిటల్లో ఇంప్రూవ్ చేయడానికి ప్లస్ దీంతోపాటు ఒక మైక్రో ఏటీఎం కూడా ఇస్తాం. మైక్రో ఏటీఎం ఎట్లా అంటే మీకు ఆధార్ ఎనేబుల్డ్ ఏఈపిఎస్ అంటాం, బయలుముద్ర పెట్టేస్తే మీరు అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అన్నా చేయాలి. ఈ మొబైల్ ఏటీఎం ద్వారా రిమోట్ కార్నర్లో ఉన్న విలేజెస్ కూడా క్యాష్ అందుబాటులోకి వచ్చేటట్టు ప్లస్ డిజిటల్ పేమెంట్స్లో భాగంగా కార్డులు ఎంకరేజ్ చేస్తున్నాం మేము. ఆ కార్డు ఉన్న బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ కార్డులు అయినా కూడా దీంట్లో వాడుకోవచ్చు, ఏ బ్యాంక్ కార్డు అయినా వాడచ్చు. ప్లస్ దాంతోపాటు ఇంకొక మైక్రో ఏటీఎం అని ఒక చిన్న ఆపరేటర్స్ ఇస్తాము, అది కూడా ఈ వ్యాన్ కనెక్ట్ అయి ఉంటుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ బయోమెట్రిక్ విధానం ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్కైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
10 నుంచి 15 సెకండ్లలో ఫండ్ ట్రాన్స్ఫర్ అయింది. మా దీంతో పాటు ఇదేంటంటే ప్రచార రథం లాగా డిజిటల్ పేమెంట్స్ ఇంప్రూవ్ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ కానీ మళ్ళీ ఆధార్ ఎనేబుల్ సర్వీసెస్ కానీ అన్ని రకాల సేవలు దీని ద్వారా ఉపయోగం. మిస్డ్ కాల్ అలర్ట్ కూడా ఉంది, జస్ట్ ఫోన్ ఇస్తే మనకు బ్యాలెన్స్ ఎంత ఉందో వస్తుంది ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. దీని ద్వారా మాకు ఫైనాన్షియల్ లిటరసీ, మరి ఎట్లయితే మిగతా అక్షరాస్యత కావాలన్నా ఇట్లా ఆర్థిక అక్షరాస్యత కూడా డెవలప్ చేయడానికి మా వాళ్ళకి మైక్ సిస్టమ్ ఉంది. దీంట్లో ప్రచార రథంలో కూడా ఆర్థిక స్వావలంబన కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడెక్కడ ఎస్ఎస్జి మెంబర్లకు కావాలన్నా, రైతులకు ఎప్పుడైనా పైసలు అవసరం ఉన్నా, జాతరలు అవుతుంటాయి అట్లాంటి చోట కూడా తిప్పడానికి కోసం మొబైల్ ఏటీఎం ఉపయోగపడుతుంది. అంటే ఎలా డైలీ తిరగడం? డైలీ ఒక షెడ్యూల్ పెడతాం. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే సింగరేణి కార్మికులు ఎక్కడైతే కాలనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళు మైన్స్కి పోతారు, వచ్చే టైంకి వాళ్ళ క్యాష్ దొరకట్లేదు, వాళ్ళందరూ ఒక సీతారాంపల్లిలో ఉన్న ఏటీఎంలోనే పెట్టాల్సి వస్తుంది. అట్లా కాకుండా వాళ్ళ కాలనీలోనే ఒక రూట్ ఇస్తాం, పలానా సోమవారం నాడు పలానా కాలనీలో ఎయిటింగ్ లైన్లో ఉంటుంది, పలానా సీకింగ్ లైన్లో ఉంటుంది, పలానాది బెల్లంపల్లి, పలానాది యాపాల్లో, పలానా ముత్యంపల్లి, గోలేటి, ఇట్లా షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్లో అక్కడ వచ్చేటట్టు చేస్తాం. అది ఓన్లీ మన మంచిర్యాల జిల్లా, వేరే జిల్లాలో కూడా? మంచిర్యాల జిల్లా, మెయిన్ మంచిర్యాల జిల్లా. ఆసిఫాబాద్ కూడా మన కిందే వస్తుంది కాబట్టి ఆసిఫాబాద్. అందులో మా రీజియన్లో మొత్తం 3 జిల్లాలు ఉన్నాయి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మొత్తం 58 బ్రాంచ్లు ఉన్నాయి. 58 బ్రాంచ్లో ఈ డిమాండ్కు తప్పట్టు మేము తిప్పుతాము. ఎన్ని వెహికల్స్? ఇది ఒకటే ఫస్ట్, మొత్తం మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇది ఫస్ట్ వెహికల్ కాబట్టి ఇప్పుడు మన కలెక్టర్ గారి ద్వారా దీన్ని లాంచింగ్ చేయిస్తుంది. గుడ్ నేమ్ ఏ? శ్యామ్ సుందర్, రీజనల్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, మంచిర్యాల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కూల్ పిల్లల ఆటపై కూడా ఈ చలానా చురుగు. పెద్దపల్లి జిల్లా మంతనిలో జోరుగా బెల్లం పట్టిక వ్యాపారం. రామగుండం కమిషనరేట్ లో పట్టుబడ్డ కలప అక్రమ రవాణా చేసే ముఠ అరెస్ట్. గంగాపురి వద్ద నిలిచిపోయిన వాహనాలు. మంతని ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ బీపీ ఆపరేటర్ ప్రారంభోత్సవం. నెగోసియేషన్ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి. సంచలనం రేపిన పులిచర్మ కేసులో 20 మంది కీలక నిందితులను అరెస్టు చేసిన రామగుండం సిసిఎస్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సేవాజ్యోతి శరణాలయంలో మాతృభాష దినోత్సవం. పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దుశ్చర్యపై కన్నీర చేస్తున్న భారతీయులు. ఔటర్ రింగ్ రోడ్డుపై అగ్నికి ఆహుతైన కారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ